కన్న కూతురిని కంటికి రెప్పలా చూసుకోవాల్సిన తండ్రే కీచకుడిగా మారాడు వావి వరసలు మరచి ఆమెపై దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో జరిగింది తాండూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక వయసు పద్మూడు సంవత్సరాలు తల్లి పదేళ్ల క్రితమే మృతి చెందింది అనంతరం ముప్పై ఏడు సంవత్సరాల వయసున్న తండ్రి మరో మహిళను వివాహం చేసుకున్నాడు ఈ క్రమంలో కూతురును దోమ మండలంలోని ఓ పాఠశాలలో ఉంచి చదివిస్తున్నాడు మార్చిలో లాక్డౌన్ కారణంగా కూతురు ఇంటికి వచ్చేసింది కామంతో కన్న కూతురిపైనే కన్నేసిన ఆ దుర్మార్గుడు రంజాన్ రోజున ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో బాధితురాలు మౌనంగా ఉండిపోయింది బాలిక రెండు రోజుల క్రితం హైదరాబాదులోని పెద్దమ్మ ఇంటికి వచ్చింది ఆమె దీనంగా ఉండటాన్ని గమనించిన పెద్దమ్మ ఏం జరిగిందని అడగ్గా తండ్రి తనపై జరిపిన అఘాయిత్యాన్ని వివరించింది దీంతో ఆమె గ్రామానికి చేరుకుని బాలిక నాయనమ్మకు విషయం చెప్పింది బంధువులందరూ కలిసి ఆ కీచక తండ్రిని నిలదీశారు అనంతరం తాండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు నిందుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం అతన్ని అరెస్ట్ చేశారు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు